దేవినేనియమ అరెస్టు అక్రమం, కేసులు అక్రమం. అక్రమమైన నేపథ్యం. కృష్ణా జిల్లాలోని కొండపల్లి అభయారణ్యంలో అక్రమ తవ్వకాలు జరుపుతున్న వాహనాలను గత ఏడాది ఆగస్టు 6న అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తవ్వకాలు జరిగిన భూములు అటవీశాఖకు చెందినవే అంటూ ఆగస్టు 14న త్రిసభ్య కమిటీ చెప్పింది కూడా. దీనిపై ఆగస్టు 24న జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అక్రమంగా ఎంత గ్రావెల్ను తవ్వారో లెక్కగట్టి త్రవ్వకందారులపై చట్టపరమైన చర్యలు తీసుకోమని జిల్లా అటవీశాఖ అధికారికి ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత వాహనాలు ఏమయ్యాయి, కొలతలు ఎంతవరకు వచ్చాయి, మైనింగ్ అక్రమాలకు పాల్పడిన వారిపై తీసుకున్న చర్యలేంటి, ఇవేవీ బయటికి రాలేదు. గత సంవత్సరం కూడా ఆగస్టు ప్రాంతంలో ఈ ప్రాంతానికి వచ్చి మొత్తం ఈ పాపాలన్నీ కూడా నేను చూపించాను. అటువంటిది వసంత కృష్ణ ప్రసాద్, ఆయన బావమతి కోటేశ్వర, వాళ్ళ అనుచరులంతా కూడా ఇన్ని వందల ఎకరాల్లో ఇన్ని లక్షల టన్నుల గ్రావెల్ దోపిడీ అయితే ఏం చేస్తా ఉంది, రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తా ఉంది, ఫారెస్ట్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది, అటవీ చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి, వాళ్ళ న్యాయస్థానాలు ప్రశ్నిస్తా ఉన్నాయి. జరిగిన విధ్వంసం ఏంటి? అక్రమ మైనింగ్ ద్వారా సుమారు 100 కోట్ల సంపదను కొలగొట్టినట్టు అధికారులు అంచనా. అలాగే కొండపల్లి అభయారణ్యంలో తెల్ల పుణికి చెట్లు పెరుగుతాయి. వీటి నుంచి వచ్చే చెక్క నుంచే కొండపల్లి బొమ్మలను తయారు చేస్తారు. ఈ బొమ్మల పరిశ్రమపై ఆధారపడి 200 మంది కళాకారులు బతుకుతున్నారు. అక్రమ మైనింగ్ కు అడ్డు వస్తున్నాయని 100 ఎకరాల్లోని తెల్ల పుణికి చెట్లను నరికేశారు. ఇంత పెద్ద ఎత్తున వందలాది ఎకరాల్లో పుణికి చెట్లు, వృక్ష సంపద, ఔషధ మొక్కలు, ప్రపంచంలోనే అరుదైన వృక్షాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వసంత కృష్ణ ప్రసాద్, ఆయన బావమతి కోటేశ్వర, వాళ్ళ అనుచరులంతా కూడా ఇన్ని వందల ఎకరాల్లో ఇన్ని లక్షల టన్నుల గ్రావెల్ దోపిడీ అయితే ఏం చేస్తా ఉంది? అక్రమ తవ్వకాల వెనుక ఎవరున్నారు? వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఆయన బావమరిది పోసాని కోటేశ్వరరావుల ఆధ్వర్యంలో ఈ అక్రమ మైనింగ్ జరుగుతుందని, అందుకే అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. పైగా ఈ వ్యవహారంలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వాహనాలను సీజ్ చేసినందుకు జిల్లా అటవీ శాఖ అధికారి ఒకరిని ఇక్కడి నుంచి బదిలీ చేయించారన్న వాదన కూడా ఉంది. ఎవరైతే దుర్మార్గులు, అవినీతి పరులు, ఎవరైతే దుర్మార్గం చేశారో వాళ్ళందరూ కూడా శిక్షించబడాలి. ఇక్కడ అటవీ అధికారులు వచ్చారు, కాళ్లు కట్టారు, నలుగురు చిన్న అధికారులను బలి చేశారు. చిన్న పాపం ఎస్సీ బీసీ అధికారులు, ఈ అక్రమాలను ప్రశ్నించిన తెలుగుదేశం మాజీ మంత్రి దేవినేని ఉమపై దాడికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. అందుకు నిదర్శనం బహిరంగంగా ఆయన చేసిన ఈ బెదిరింపు. దేనికైనా సిద్ధమే దేవేంద్రమావేశ్వరరావు, మాటలు గనక మీరితే, మితిమీరి గనక మాట్లాడితే నీకు దేహ శుద్ధి తప్పదు. నువ్వు రాసి పెట్టుకో, 100కు 100% రాసి పెట్టుకో. ఈ రోజు నేను పత్రికాముఖంగా కరాఖండిగా చెప్తా ఉన్నా, ఇది జరగబోయే వాస్తవం. నిన్న అంటే జూలై 27 మంగళవారం ఏం జరిగింది? మంగళవారం సాయంత్రం 4:05 ఈ అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలుగుదేశం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కు వెళ్లి అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు కొండపల్లి పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 5:40 అక్రమ మైనింగ్ జరుగుతున్న చోటనే మీడియా సమావేశం నిర్వహించి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ విశేషాలను తన సోషల్ మీడియా పేజీలో పంచుకున్నారు. 6:20 కొండపల్లి నుండి తిరుగు ప్రయాణమయ్యారు. 6:40 దేవినేని వాహనాన్ని ఆపిన పోలీసులు వైసీపీ నేతలున్నారనే కారణం చెప్పి జీ కొండూరు వైపు వెళ్లమన్నారు. వెంటనే స్థానిక ఎస్ఐ ఒకరు కలగజేసుకుని గడ్డమడుగు వైపు దేవినేని పంపించారు. అంటే ఘటనా స్థలానికి దేవినేని పంపింది పోలీసులే. 6:45 దేవినేని కారుపై 80 మంది వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. రాత్రి 8 గంటల వరకు పోలీసుల సమక్షంలోనే దాడి కొనసాగింది. పైగా దేవినేనిపై దాడి చేయిస్తానని బహిరంగంగా హెచ్చరించిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పిఏ పీఆర్ఓలో అక్కడే ఉన్నారు. అంతేకాదు, పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సోదరుడు రాము, పాలడుగు దుర్గా ప్రసాద్లు కూడా దాడి సమయంలో అక్కడే ఉన్నారు. దీన్ని బట్టి దాడి ప్రణాళికాబద్దంగా జరిగినట్లు, అందుకు పోలీసులు కూడా సహకరించినట్లు స్పష్టమవుతోంది.
బాధితుడిపైనే తిరిగి కేసులు. దేవినేని ఉమపై దాడి చేసిన వైసీపీ నేతలపై కేసులు పెట్టాల్సిన పోలీసులు తిరిగి దేవినేనిపైనే కేసులు పెట్టారు. అది కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. దేవినేని ఉమపై దాసరి సురేష్ అనే ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి పోలీసులకు చేసిన ఫిర్యాదు చూడండి. సాయంత్రం 5:40 మునగపాడు గ్రామం దగ్గర దేవినేని ఉమమహేశ్వరరావు తనను కులం పేరుతో దూషించినట్టు, అనుచరులతో కలిసి హత్యా ప్రయత్నం చేసినట్టు పేర్కొన్నాడు. కానీ ఆ సమయానికి దేవినేని ఉమ అక్రమ మైనింగ్ జరుగుతున్న చోట మీడియా సమావేశంలో ఉన్నారు. దానికి దేవినేని సోషల్ మీడియా పేజ్లోని ఈ పోస్ట్ ఆధారం. దేవినేని ఉమను అర్ధరాత్రి 1:05 కారు వెనుక అద్దాలు పగులగొట్టి పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అంటే అప్పటి వరకు దేవినేని ఉమ కారులోనే ఉన్నారు. కానీ ఫిర్యాదుదారుడు దేవినేని కారు దిగివచ్చి తనపై హత్యాయత్నం చేశారని చెప్పడాన్ని బట్టి ఇది అక్రమ కేసని తెలుస్తోంది. ఫిర్యాదుదారుడే దేవినేని ఉమపై కోవిడ్ నిబంధనలు అతిక్రమించిన కేసులు పెట్టమని, పోలీసుల విధులను అడ్డుకుంటున్నట్టు కేసులు పెట్టమని, హత్యాయత్నం కేసు పెట్టమని పోలీసులకు సూచించడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఇది తప్పుడు ఫిర్యాదు అని, పోలీసులు పెట్టిన కేసులు అక్రమమని చెప్పడానికి ఈ రుజువులు చాలవా? కాబట్టి మాజీ మంత్రి దేవినేని ఉమపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.